మాట వినమ్మా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని. వద్దండి, పోలీస్ స్టేషన్లోనే జరిగిన న్యాయం ఇంకెక్కడో జరుగుతుందని నాకు నమ్మకం లేదు. నిప్పులు కక్కాల్సిన మనుషులు నిరాశావాదంలో ఉండబట్టి దేశంలో దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. నేను బోట్ క్లబ్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు పంపిస్తాను. నీకు భయంగా ఉంటే చెప్పమ్మా, మీ తమ్ముడు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఇంకా భయమే ఉందండి, ప్రాణం తప్ప అంతా పోయిందిగా. సారీ సార్, ఇక నేను ఏ ఉద్యోగం చేయలేను, నన్ను రిలీవ్ చేయండి. అక్కను పోగొట్టుకున్న దుఃఖం అలాగే ఉంటుంది, ఓ వారం రోజుల తర్వాత కలు. అక్కను పోగొట్టుకున్న నీ బాధను నేను అర్థం చేసుకోగలను శ్రీకాంత్, కానీ ఉద్యోగం కసిని దాచుకోవచ్చు, కానీ కన్నీళ్ళని దాచుకోలేం వైజంతి. అమ్మా నాన్న పోయిన తర్వాత వాళ్ళిద్దరిని తనలోనే చూసుకుని బ్రతుకుతున్నాను. తనే లేనప్పుడు ఇక ఏ ఉద్యోగాలు ఎందుకు, ఈ జీవితాలు ఎందుకు? అందుకని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ప్రేమతో కూడా రాజీ పడతావా? సారీ వైజంతి. నువ్వు నా కోసం బ్రతకాలి శ్రీకాంత్, నా ప్రేమ కోసం బ్రతకాలి. ఐ వాంట్ యువర్ లవ్. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక ఆత్మీయుడు నువ్వే. కమ్ ఆన్ శ్రీకాంత్, సే yes ప్లీజ్. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. శ్రీకాంత్, శ్రీకాంత్. ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా? కాదు బాబు, అవేవో మిసైల్స్ అంట, టకటక 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 వదిలేస్తున్నారు. రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్, కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్, విశాఖపట్నం వదిలితే విశాఖపట్నం అవుట్. మనమంతా అవుట్ బాబు. నాది వీర మరణమే గాని నీలాగా నీచ మరణం కాదులే. అంటే నాది కుక్క చావన్నమాట, డాగ్ డెత్. ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా? లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో, రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది. మరి బాడీయో? నీ ఒళ్ళో పడుతుంది. థ్యాంక్స్ మహానుభావులు, చివరికి డెడ్ బాడీ అనే నాకు వదిలేస్తున్నారు. బాబో యుద్ధం మన దేశంలో కూడా వస్తాదా బాబు? వస్తే నీకూడేదేమిటి బొచ్చ? మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం? హ్యాపీగా బ్రతుకు. దండాలి బాబో. ఏంటో సార్, వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు, మాకు లేదు సార్, మీకేంటి సార్ ఎంత హ్యాపీ? మామూ ఏంటి, బాంబు ఎప్పుడేస్తారో తెలీదు, ఈ లోపు ఒక్కోసారి ఒకసారి ఒకసారి నీ బండికి బండికి నువ్వు ఉండే నీ బండికి బీచ్కు షికార్ కళ్ళాలనిపిస్తుంది. షికారా? ఇప్పుడు బాగోదు, సాయంత్రం రా తీసుకువెళ్తా. ఎలుకల మందు ఎక్కడ దొరుకుతుంది సార్? ఏదోటి కొట్లోనే. నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడన్నమాట. అయ్యో నువ్వు అవుట్ రా.
బేబీ బేబీ కలలు కంటున్నావా బేబీ? వయసొచ్చిన పిల్లకు పెళ్లి చెయ్యాలన్న ఆలోచన నాకు రాకపోవటం తండ్రిగా నా తప్పేనమ్మా. సో సో అందుకేనమ్మా నీకు అద్భుతమైన సంబంధం చూసి పెట్టారు బాబు మనోజ్. హాయ్, కమాన్ కమాన్ మనోజ్, కమాన్. వెల్, ఈజ్ మిస్టర్ మనోజ్. అమెరికా నుంచి ఉదయమే ఇండియాలో కాలు పెట్టాడు. జస్ట్ నీకో. యా, అమెరికాలో బోల్డ్ అంత ఆస్తుందట. ఇండియాలో తరగనంత అంతస్తుంది. కుర్రాడు అమెరికా చదువు చదువుకుంటున్నాడట. ఓకే ఓకే, మిగతా విషయాలు మీరు ఇద్దరు మాట్లాడుకోండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. కమాన్ కమాన్. హౌ డు యు డు? ఫైన్. షల్ ఐ కిస్ యు? షట్ అప్. ఓ, భయపడుతున్నావా? ఇది అమెరికన్ కల్చర్. పెళ్ళాం కాని దాన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తే చెప్పు తీసుకుని కొట్టడం ఇండియన్ కల్చర్. యు నాటీ గర్ల్, మన ఇద్దరికి మ్యారేజ్ కాబోతుంది కదా. లెట్స్ డాన్స్ అండ్ కిస్. కమ్ ఆన్ ఐ సే. వాట్ ఇస్ దిస్ అంకుల్? నీకంటే ముందు అది ఇంకొకడిని లవ్ ఆడింది బాబు. ఉన్న నిజం చెప్తున్నాను కదా. ఓ ఐ సీ, ఆ గైతో నేను గేమ్ ఆడుకుంటా.